కృపా భక్తుడవైన మా యేసు ప్రభువా, మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరిశుద్ధమైన మీ పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము తండ్రి. మీరెంతో గొప్ప దేవుడు ప్రభువా. తండ్రి, మా పరిస్థితులను ఎరిగి ప్రతిరోజు మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తున్నారు, పోషిస్తున్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు తండ్రి. అందును బట్టి వేలాది వేల స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నారు ప్రభ. ఎంతోమంది బిడ్డలలో కుదరని రోగం ఉంది, ఎన్నో బలహీనతలు ఉన్నాయి తండ్రి. బిడ్డల్ని కనికరించయ్యా, బిడ్డల్ని కనికరించయ్యా, బిడ్డల పైన మీ కృప ఉంచయ్యా. మీ అద్భుతమైనటువంటి నామంలో ప్రతి వారికి ఆరోగ్యమును, రక్షణను ప్రసాదించండి ప్రభ. మీరు నిజమైన దేవుడని లోకమంతా చెప్పుకుంటూ ఉంది స్వామి. నేను కూడాను ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభ చెప్పుకుంటున్నాం. దయచేసి బిడ్డలకు సంతోషము, సమాధానము, ఆరోగ్యము, నెమ్మది దయచేయండి ప్రభ. కుటుంబాల పరిస్థితిని సరిచేయమని ప్రార్థిస్తున్నా. మీ నామం మహిమపరచబడాలి, మీ నామం ఘనపరచబడాలి తండ్రి. మీరే కార్యం చేయమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 25వ తారీఖు 2024, 2వ రాసుల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షేమకాలము రప్పింపబోచున్నాడు, అతడు 7 సంవత్సరముల దేశంలో క్షేమము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట నుండుట అనుకూలము, అచ్చటికి పోవుదం పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ నివాసము చేసెను. దైవజనుడైన ఎలీషా ప్రవక్త తనకు మేలు చేసిన వారికి మేలు చేసే మనసు కలిగిన వ్యక్తి. ఒక దైవజనుడు ఎప్పుడు కూడా మేలు చేసిన వారికి మేలు చేసేవారుగా ఉండాలి. ఒక దైవజనునికి ప్రజలు అనేక రీతులుగా మేలు చేస్తూ ఉంటారు, ఆ దైవజనుని కొరకు ప్రార్థిస్తూ ఉంటారు, ఆ దైవజనుని అవసరాల కొరకు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. వారిది ఇంకా గొప్ప మనస్సు ఉంటే వారు స్థలం ఇచ్చి మందిరాన్ని కూడా కట్టుకోండి అని చెప్తారు. ఇంకా ఎన్నో ఎన్నో రీతులుగా దైవ సేవకునికి సహాయం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ మేలు చేసిన బిడ్డల్ని జీవితంలో మర్చిపోకూడదు. ఒకసారి గొప్ప దైవజనుడైన యేసన్న గారు మేలు చేసిన వారిని ఒక్కరోజు కూడా మర్చిపోయే భక్తుడు కాదు. అంత గొప్ప మనసున్న దైవ సేవకుడు. ఎప్పుడో తనకు తాను మొట్టమొదట సేవ ప్రారంభించిన దినాలలో క్రిస్మస్ రోజున తనకేమీ లేకుండా ఉంటే ఆ రోజున ఒక తల్లి పిలిచి భోజనం పెట్టాది. అది అమ్మ మర్చిపోయాది. దైవ సేవకులు గొప్పవారయ్యారు. అయితే ప్రతి క్రిస్మస్కి ఆ తల్లిని తాను జ్ఞాపకం చేసుకొని ఆ తల్లికి దేవుడు తనకు ప్రేరేపించినంతగా సహాయం చేస్తూ వచ్చాడు.
నిజంగా నా కళ్ళెంబడి ఇప్పుడు కూడా నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. గొప్ప దైవ సేవకుడు దేవుని పట్లే కాదు యేసన్న గారు కృతజ్ఞత కలిగి ఉండడం, భూమి మీద తనకు మేలు చేసిన ప్రజల విషయం కూడా మర్చిపోకుండా చిన్న విధవరాలు ఏం పెట్టగలదు. అయితే ఆ తల్లి తనకు పెట్టిన పట్టడన్నానికి జ్ఞాపకంగా తాను బ్రతికినంత కాలం ఆ తల్లి విషయంలో సహాయం చేయడం మానుకోలేదు. అయ్యలారా, అందుకే ఆ దైవజనుడు స్థాపించిన సంస్థ ఈరోజు వరకు 6 4 పువ్వులు 6 కాయల్లాగా ఫలిస్తూ ఉంది. ఆ దైవజనుడి పేరు, ఆ సంస్థ పేరు చెప్పిన ప్రతి స్థలంలో కూడా జనములు విస్తారంగా నింపబడుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించడం చాలా మంచిది. ప్రవక్త గారు ఆ తల్లికి చెప్పారు, 7 సంవత్సరములు ఈ దేశంలో కరువు వస్తుంది అని చెప్పి ఆయన చెప్పిన మాట చొప్పున ఆయన అంటున్నాడు, నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చటికి పోవడన్నాడు. ఏది మీకు అనుకూలమో అక్కడికి పోండి అని చెప్పాడు. అలానా స్థలానికి వెళ్ళమని ప్రవక్త చెప్పలేదు. నేనెక్కడికి వెళ్ళాలి అని ఆమె కూడా అడగలేదు. ప్రవక్త మాట నిజమా కాదా అని అనుమానించను లేదు. అయ్యలారా, మన దైవ సేవకుడు ఏదైనా చెప్పినప్పుడు పూర్తిగా దాన్ని నమ్మండి, దేవుని నోటి నుండి వచ్చిన మాటానని విశ్వసించి ఆ ప్రకారంగా చేయండి. ఎన్నో పర్యాలు దైవజనుని నోట నుండి వచ్చిన మాటని మనము లెక్క చేయం, ఖాతరు చేయం, లోబడం, అనుమానిస్తాం, వ్యతిరేకిస్తాం, లోబడం, అవిధేయత చూపెడతాం. దాని మూలాన కరువులేకి వెళ్ళవలసి ఉంటుంది. కరువు ఆర్థికాన్ని బట్టి కాదు, కరువు ఆత్మీయతను బట్టి. వాక్యము లేని పరిస్థితులు నీకు ఏర్పడతాయి, ప్రార్థన లేని పరిస్థితులు నీకు ఏర్పడతాయి. ఒక సంఘంలో ఒక వ్యక్తి సంవత్సరము కాలం ఉంటే కనీసం ఈ సంవత్సరము కాలంలో 10 మందినైనా తన కోసం ప్రార్థించే వ్యక్తులను సంపాదించుకోవాలి. కొంతమంది సంవత్సరాలు సంవత్సరాలు సంఘాల్లో ఉంటారు, ఒక్క ప్రార్థనా పరుణ్ణి కూడా తాను సంపాదించుకోలేడు. చెడ్డ సహవాసాలను సంపాదించుకొని దేవుని యొక్క పరిచర్యను పాడు చేస్తూ ఉంటారు, దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, రహస్యంగా తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఇవి చాలా మట్టుకు కొన్ని కుటుంబాల్లో కొంతమంది యవనస్తులలో జరుగుతున్నటువంటి కార్యం. దాని మూలాన కరువులేకి వెళ్ళిపోతారు. కరువు అంటే దేవుని వాక్యం మీకు అందుబాటులో ఉండదు, ప్రార్థన మీకు అందుబాటులో ఉండదు, దేవుడు మీకు అందుబాటులో ఉండడు, పరిశుద్ధాత్మ మీకు అందుబాటులో ఉండదు. వాక్యము నా యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ, సంఘము అన్నిటికీ దూరం అవుతూ ఉంటారు. ఒక ఎడారిలో మీరు బ్రతుకుతున్నట్టే, ఎడారి జీవితాన్ని మీరు జీవిస్తున్నట్టే. అయితే మీకు డబ్బు ఉండదా? ఉంటుంది. అందమైన భార్య ఉండదా? ఉంటుంది. ఆ చక్కటి పిల్లలు ఉండరా? ఉంటారు. కాకపోతే యేసయ్యకి, ఆయన వాక్యానికి, ఆయన ఆత్మకు, ఆయన సంఘానికి మీరు దూరం అయిపోతూ ఉంటారు. దయచేసి దైవ సేవకునికి లోబడడం నేర్చుకోండి. ఆ తల్లి ఏ మాట మాట్లాడలేదు. నీకెక్కడ అనుకూలమో అక్కడ నీవును నీ ఇంటి వారు వెళ్ళి నివాసము చేయండి అని చెప్పాడు. ఆ తల్లి, ఎక్కడికి వెళ్ళాలి సార్,
ఏది మంచి చోటు అని అడగలేరు. ప్రవక్త గారు కూడా ఫలానా చోటుకెళ్ళండి అని చెప్పలేదు. ఆ మాటని నమ్మి తానే ఒక తీర్మానానికి వచ్చాది. ఆమె దేవుణ్ణి ఎంతో నమ్మిన బిడ్డ. ఆమె దేవుని నమ్మిన బిడ్డ. ఆ ప్రవక్త తన కుమారుని బ్రతికించాడు. ఆమెకి ఎంతో గొప్ప విశ్వాసం ఉంది. ప్రవక్త అంటే గొప్ప నమ్మిక ఉంది. అందుకని ఆ తల్లి ప్రార్థన చేసుకునేదేమో, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, నేను ప్రవక్త గారి మాట చెప్పారు, మీరు చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళాలోనని. ప్రవక్త మాట విని ప్రభువు దగ్గర తాను విచారణ చేశాది. ప్రభువు తనకు చెప్పుంటాడు ఏమనో తెలుసా. ఆ స్త్రీ లేచి తన వారిని తీసుకొని ఫిలిస్తీయుల దేశానికి పోయాది అని. 7 సంవత్సరములు అక్కడ ఉందని. ఫిలిస్తీయులు నిజంగా వీరికి విరోధులే. అయితే విరోధభావం కలిగినటువంటి ఈ ఫిలిస్తీయుల మధ్యన ఈ తల్లి తన ఇంటి వారందరూ 7 సంవత్సరములు జీవించటానికి దేవుడు అనుకూలత దయచేశాడు. అయ్యలారా, ప్రవక్త మాట వినండి, బోధకుని మాట వినండి, దేవుని యొద్ద విచారణ చేయండి, కరువు నుండి తప్పింపబడతారు. నీవే కాదు నీ ఇంటి వారందరూ, నీ తల్లి, నీ తండ్రి, తోబుట్టిన వారు, బంధువులు అందరినీ కూడా దేవుడి కరువు నుండి విడిపించి క్షేమకరమైన స్థలంలో నీవు జీవించటానికి కృపను అనుగ్రహిస్తాడు. ఈ మాటలు మీకు నిజంగా ఒకవేళ ఆదరణ కలిగించేటివైతే, నమ్మికాన్ని పుట్టించేటివైతే దయచేసి పాటించండి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. 2వ వచనము పూర్తయ్యాది. ఆమెన్, ఆమెన్.